హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్బాబా యూట్యూబ్ ఛానల్. మొట్టమొదట మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కువైట్లో పలుచోట్ల గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. నేను ఇప్పుడు రిగ్గై ప్రాంతంలోని గణేష్ ఉత్సవ కమిటీ వారు నిర్వహించే గణేష్ ఉత్సవాల దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలామంది ప్రజలు భక్తి శ్రద్ధలతో మార్నింగ్ నుంచే వచ్చి ఎంతో పూజలు బాగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం అండి మీకోసం వన్ షార్ట్ వీడియో, ప్లీజ్ వాచ్. శ్రీకృష్ణ చైతన్య పూర్వ సేవా సత్సంగ్ కమిటీ వారు నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు ఖైతాన్ కమ్యూనిటీ స్కూల్లో నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాలు చెక్కభజనతో చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. మన ముందు ఈ కమిటీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరిగాయో చెప్పండి. మేము ఊహించిన రీతిగా జరిగినది చాలా సంతోషంగా ఉంది. ఎవరు పెట్టినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది బ్రహ్మాండంగా జరిగింది అంటున్నారు. మాకు కూడా చాలా సంతోషం ఉంది. మేము ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు, అదనంగా వచ్చినారు. ఇక మా యొక్క కమిటీ సభ్యులు కార్యక్రమం కూడా చాలా బాగా నిర్వహించారు. అది మాత్రం జనాలు బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా అక్కడనే కూర్చునేది ఒక 2 నిమిషాలు కూడా. బాగా చెక్కపోయిన వేసినారు. అందులో చెక్కపోయిన అంటే కూడా నాకు ఇష్టం కూడా. అందువల్ల అక్కడనే కూర్చున్న పోతే మా కమిటీ సభ్యులందరూ చాలా శ్రద్ధ పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ వేదికలో ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు వినాయక ఉత్సవాలు. ఈసారికి శ్రీకృష్ణ చైతన్య పూర్ణ సేవా సత్సంగ్ కమిటీ తరపు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించినారు. ఎంతో దిగ్విజయంగా ఎక్కడి నుంచో జనాలు వస్తాయి. నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదం. ఎందుకంటే మా కమిటీ వాళ్ళు మేము అనుకునేది ఒక విధంగా, ఇక్కడ జరుగుతూ ఉన్నది ఒక విధంగా. అయితే క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా ఒక పని చెప్తే రెండు పనుల విధంగా ప్రతి ఒక్కరూ జరిపారు స్వామి. అయితే మేము ఇంత ఘనంగా ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు, ఊహించుకోలేదు కూడా. అయితే మేము అనుకున్న దానికన్నా కూడా 3 రెట్లు అధికంగా జనాలు వచ్చారు. కార్యక్రమాలు కూడా చక్కభజన ఉన్నింది. తర్వాత భరతనాట్యం పిల్లోళ్ళు వేశారు. ఈ విధంగా మాకు ప్రతి ఒక్కరు భక్తుల నుంచి కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది. దానికి మేము ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మీ యొక్క గల్ఫ్ బాబాయ్ తరఫున యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా మేము తెలుపుతున్నాము. ముఖ్యంగా మేము మొన్న వచ్చాము హవాలీకి, వచ్చి రాకతలకి అన్నయ్య అన్నారు. అన్నయ్య, మీ ప్రోగ్రామ్ మేము ఏ టైంలో అయినా సరే వచ్చి కవరేజ్ చేస్తాము అన్నారు. మీకు నిజంగా మా శ్రీకృష్ణ పూర్ణ సేవా సత్సంగ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు. హరి ఓం సార్. Oh,
తిరుమల చాలా గొప్ప విషయం. ఈ చెక్కభజన టీం మొత్తం ఆర్గనైజ్ చేస్తున్న కాపర్ల చంద్రశేఖర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విశేషాలు ఆయనతోనే తెలుసుకుందాం. చెప్పండి చంద్రశేఖర్ నాయుడు గారు, ఈ చెక్కభజన కార్యక్రమం కోవిట్లో మీరు ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు? ముందుగా గల్ఫ్ బాబాయ్ టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ఏ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గల్ఫ్ బాబాయ్లో మమ్మల్ని ఆదరించి దేశ విదేశాలకు మంచి అడ్వర్టైజ్మెంట్గా తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి సార్, మేము 2010లో చిన్నగా స్టార్ట్ చేశాము. మేము ఇంటి దగ్గర కూడా పెద్దగా భజన గురువు నేర్పించింది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్వేస్లో పనిచేస్తూ అందులో భాగంగా దైవ కార్యక్రమంలో ఒక భాగంగా కొంత దేవునికి వినాయక చవితి రోజు స్టార్ట్ చేశాము. నేటికి కరెక్ట్గా 10 సంవత్సరాలు. 2010లో చేస్తాము, దాదాపు 2008లో చేస్తాము. ఈ సంవత్సరం నాకు ఇది చివరి ప్రోగ్రాం. నేను కువైట్ సాధించాలనుకుంటున్నాను, ఇదే నాకు చివరి ప్రోగ్రాం అని భావిస్తున్నాను. ఇక్కడ చెక్కభజన కార్యక్రమంలో పాటలతో జనాల్ని ఉరుతులగిస్తున్నాడు, ఈయన గురించి మీరే పరిచయం చేయండి. నాకు ఇలా స్థాపిస్తూ దాదాపు 50 మంది శిష్యులుగా తోడయ్యారు. అందులో మన ఇండియాలో దాదాపు 25 ప్రోగ్రాములు చేపించిన వ్యక్తి నాకు రామకృష్ణ, నాకు అమ్మతమ్ముడు లాంటివాడు, చాలా బాగా తోడ్పడ్డాడు. ఆయన నన్ను గురువుగా, ఆయన శిష్యుడిగా ప్రవర్తించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతని కృషి చాలా బాగుంది, నాకు మంచి తోడయ్యాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ పరిచయం చేసి ఇంతకుముందు కూడా ప్రోగ్రాములు జరిపినాము, కానీ ఇలా చక్కగా జరపాలంటే జరపలేకపోయాము. నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ కార్యక్రమాన్ని. జయప్రదముగా అందరూ మన తెలుగు వారు అందరూ ఇక్కడ వచ్చి చాలా వినాయక స్వామి పూజా కార్యక్రమాలు చేస్తూ, ఇక్కడ చెక్కభజనలు చేస్తూ ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, మన ముందు వెన్నెల గారు ఉన్నారు.
వీరు గణేష్ ఉత్సవాలకు రావడం జరిగింది. మనందరి వ్యూయర్స్ కోసం ఒక చిన్న గీతాన్ని ఆలపిస్తారు, ప్లీజ్. శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఫ్రెండ్స్, మనతో ఉన్నారు రాజేష్ గారు, కోనసీమ రెస్టారెంట్ ఓనర్. ఈయన వినాయక చవితి ఉత్సవాలు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఏ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ అయినా సరే ఫుడ్ సప్లై తక్కువ ధరకు మీ అందరికీ అందిస్తారు. ఇప్పుడే నేను తినడం కూడా జరిగింది, యాక్చువల్లీ ఇప్పుడు తిన్నాం కదా, ఇంతకుముందు చాలాసార్లు కూడా తిన్నాను. మంచి టేస్ట్, మంచి రుచికరమైన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తారు. మీకు కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటే కింద మీరు కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ కాంటాక్ట్ నెంబర్ చూసి ఆయనకు ఫోన్ చేస్తే మీకు తక్కువ ఏదైనా పెద్ద ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్ కాదు అన్ని ఫంక్షన్స్కు ఈయన ఫుడ్ క్యాటరింగ్ చేస్తారు. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. ఓకే, చెప్పండి రాజేష్ గారు, మీరు అంటే ఎలాంటి ఫుడ్ ఇస్తారు, ఎలా అన్ని విశేషాలు చెప్పండి. కువైట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా మనకున్న ఇదిని బట్టి, మనకున్న స్నేహాన్ని బట్టి చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తారు. మాకు పుట్టినరోజు ఫంక్షన్లని లేకపోతే దేవుడి కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు కానీ మాకు వాళ్ళకి కావాల్సిన రీతిలో నన్ను ప్రతి ఒక్కరిలో కూడా అడుగుతూ ఉంటారు సార్. నేను వాళ్ళకి తగ్గట్టుగానే అందరినీ దృష్టిలో పెట్టుకుని మంచి క్వాలిటీతోటి మన అభిరుచులు తగ్గట్టుగా నేను ఫుడ్డు ప్రిపేర్ చేయించి ప్రతి ఫంక్షన్ కూడా నేను పంపిస్తానండి. యాక్చువల్లీ ఈ ఫుడ్ కూడా మంచి క్వాలిటీగా కువైట్లో తక్కువ టైంలోనే, అంటే నేను చెప్పుకుంటూ అది అత్యవసరం అవుతుంది. ప్రతి కార్యక్రమానికి కూడా ఒక పెళ్ళి పెళ్లి భోజనంలో నేను పంపిస్తూ ఉంటాను. అది వాళ్ళు చాలా సంతోషంగా నాకు వాళ్ళకి నచ్చి ప్రతిసారి నాకు ఇలాగే ఆర్డర్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఓన్లీ వెజిటేరియన్సే ఉంటారు, అంటే వాళ్ళకి ఓన్లీ వెజిటేరియన్ కూడా మీరు చేస్తూ ఉంటారా? తప్పనిసరి. ఇప్పుడు ఇది ఉందంటే గణపతి ఉత్సవాలండి, దీనికి ఓన్లీ ప్రత్యేకించి వెజిటేరియనే వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది. ఎన్వీఏమి కూడా దీనికి టచ్ చేయకుండా స్పెషల్గా పొద్దుటే నేను ప్రిపేర్ చేయించాను, జాగ్రత్తలు పాటించి ప్రిపేర్ చేయించాను. కోనసీమ స్పెషల్ ఐటమ్స్ అవి ఏమైనా ఆర్డర్ మీద చేస్తూ ఉంటారా? మీ మీ సైడ్ ఏదైనా స్పెషల్ ఐటమ్స్ అవి? మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర స్టైల్ ప్రతిదీ కూడా నేను ఆర్డర్పై ప్రతి ఐటెం కూడా నేను చేయగలుగుతానండి, చేయిస్తాను. కోనసీమ స్పెషల్ అంటే మాకు నాటుకోడి, చేపల కూర, రెయ్యి బిర్యానీ, ఇవి బాగా స్పెషల్. ఇవి ఎప్పుడైనా సరే ఆర్డర్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే ప్రతి శుక్రవారం కూడా మాకు స్పెషల్గా మా హోటల్లో పెడుతూ ఉంటాం, ఆర్డర్పై కూడా మేము చేసి పెడుతూ ఉంటాం. థ్యాంక్ యూ అండి, మీ వంటలు మీ కోనసీమ రెస్టారెంట్ కూడా సక్సెస్ అవ్వాలని గల్ బాబాయ్ కూడా కోరుకుంటుంది. మీ గల్ బాబాయ్ టీం వారు కూడా కువైట్లో చాలా దూసుకు వెళ్తున్నారండి. మీ చేసే మంచి మంచి వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రతిదీ కూడా మాకు బాగా దగ్గరగా, కువైట్లో నివసిస్తున్న వారందరూ కూడా దగ్గరగా ఉన్న వాళ్ళ మనసులో హత్తుకునే వీడియోలు అండి. మీరు కూడా, మీకు కూడా ఆల్ ది బెస్ట్. మీరు కూడా అన్ని విఘ్నాలు పోయి మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బాబు. థ్యాంక్ యూ అండి, మీ అందరి కోసం మేము ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తూ ముందుకు పోతూ ఉంటాం. థ్యాంక్ యూ.